సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజపేట వార్డులో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వరి కనీస మద్దతు ధర 1770 రూపాయలని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీఎం బాబురావు, సీసీ నర్సింహులు, నర్మిట కృష్ణారెడ్డి, కృష్ణవేణి, పెంటమ్మ, నర్సవ్వ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ ద్వారా 19 సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ధర్మాజపేటలో ఓపెన్ చేయడం జరిగింది. మన ధర్మాజపేట రైతులందరికీ తెలియంది ఏమనగా, కాంట పెట్టే ముందే ధాన్యాన్ని శుద్ధి చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా తీసుకొని వచ్చినట్టయితే అన్ని శుద్ధి చేసుకొని వెంటనే మీ కాంట అవుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం జరగకుండా 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసాం అనేది ఉండదు. అదేవిధంగా వచ్చేటప్పుడు బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత మన సాగు ధృవీకరణ పత్రం, మన ఈ తీసుకుని వచ్చినట్టయితే ఫోన్ నెంబర్తో సహా తీసుకొస్తే తీసుకొచ్చిన తర్వాతనే కాంట పెట్టడం జరుగుతుంది. అట్లా జరిగితే తొందరగా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉన్నది. వెంటనే లారీలకు కూడా ఏం ప్రాబ్లం లేకుండా పోయినసారి కూడా బాగా జరిగింది. ఇక్కడ ఈసారి కూడా అదేవిధంగా జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తాము. మన ధర్మాజపేట కాకుండా దుబ్బాక మండలంలో ఉన్న రైతులందరూ కూడా అన్ని సెంటర్లో ఇదే విధంగా వినియోగించుకొని ఇవి ముందు తీసుకొని వస్తే చాలా మాకు సహకరించినట్టుగా ఉంటుంది. తార్ బ్యాలెన్స్ కొంచెం అప్పుడప్పుడు వర్షాలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి తార్ బ్యాలెన్స్ కూడా రైతులు సబ్సిడీలో ఉన్నాయి కాబట్టి తీసుకొని మీరు తీసుకొచ్చుకొని భద్రంగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు ధర్మాజపేట గ్రామంలో ఐకేపీ ద్వారా ఈరోజు నుంచి ఎవ్వరు రైతులు ఒక్కరు కూడా దళాలకు అమ్మకుండా ఒక కిత్తు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఈ వీరప్ప కాడ మార్కెట్కి ఇచ్చి కొనుగోలు కేంద్రంలో ఉన్నట్లయితే మరి రైతులకు గిట్టుబాటు ధర కలుగుతుంది. మరి అటువంటి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుని రైతులందరూ ఇక్కడికే తెచ్చి సకాలంలో తెచ్చి రైతులు కొనుగోలు కేంద్రంలో అమ్మినట్టయితే మంచి ధర పలుకుతుంది. మరి దళాల బెడదపోతుంది. మరి మీరు గిట్ట రైతులు వేరే వాళ్ళకి అమ్మినట్టయితే మనం నష్టపోతాం. మరి మీరు కొనుగోలు కేంద్రం పట్టు తెచ్చినప్పుడు సార్ అన్నట్టు మరి అన్ని పత్రాలు తీసుకొని సాగు ధృవీకరణ పత్రము, మరి ఐడి కార్డు, మరి ఆధార్ కార్డు, మరి బ్యాంకు తెచ్చినట్టయితే మరి సకాలంలో మీ ఖాతాలకు డబ్బులు కూడా పడడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి అందరూ సకాలంలో చేయగలరని.